హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు మర్చిపోకుండా షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఈరోజు వ్లాగ్ అనేది టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. ఈరోజు ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశలు. సో దోశలు ఏంటంటే నాన్ స్టిక్ దాని మీద అయితే బాగా వస్తాయండి. నూనె అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. సో యాక్చువల్గా ఎవరి ఇళ్ళల్లో అయినా కూడా ఇవే ఉంటాయి కదా, ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. సో మా ఇంట్లో కూడా మొన్నటి దాకా వచ్చేసి నాన్ స్టిక్ లేనిదే యూజ్ చేశారండి అమ్మ. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 ఇయర్ దగ్గర నుంచి ఇది తీసుకుందనమాట, నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. సో దీని మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందన్నమాట, ఈజీగా అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఒక 2 దోశలు వేసుకున్నానండి. నేను వచ్చేసి ఏంటంటే ఒక 4 దోశలు వరకు తింటానన్నమాట, దోశలు టిఫిన్ అయితే. కానీ ఇంకా అమ్మ దోశలు అంత ఇష్టంగా తిందు. ఇంకా వాడిని గగని తీసుకొని అట్లా బయటకు అట్లా వెళ్ళిందనమాట. వాడు ఏంటంటే బయటకు తిప్పమని అడిగాడు. సో బయటికి చూపిస్తూ ఉంటాడు అనమాట, చెయ్యి ఏడ్చేదాను బయటికి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చాక బాగా అలవాటు అయిపోయింది, ఎందుకంటే అమ్మ ఇక్కడికి వచ్చాక వాడిని బాగా తిప్పుతుంది అనమాట. అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు నేను తలుపులేసి ఇంట్లో పెడతాను కదా, మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ పడిపోతారులా అని భయం కదండి. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే అమ్మ బాగా తిప్పుతుంది. సో అందుకే వాళ్ళిద్దరు అక్కడ బయట పెత్తనాలు చేస్తున్నారనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా టిఫిన్ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి లెక్చేసరికి. సో నేనే వేసుకుంటున్నాను అనమాట టిఫిన్. అమ్మ వాడినేమో బయట చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా గగన్కి నీళ్ళు పొద్దామని చెప్పి నీళ్ళు తోడుతున్నానండి. ఇంతకుముందే నేనే కాచానండి. ఈరోజు ఏంటంటే ఒక 10 o'clock అలా అయిపోయింది వీడికి నీళ్ళు పోసేసరికి. మీరు చూస్తున్నారు కదా అక్కడ మంచు చూస్తున్నారు కదా మీరు, 10 అయినా కూడా మంచు అసలుకి అస్సలేం పోలేదండి, ఎండ అయితే రాలేదు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎండ ఏమన్నా వచ్చిందా చెప్పండి ఫ్రెండ్స్, అస్సలు లేదండి. నేను అనుకుంటున్నాను ఏంటంటే అసలు ఇక్కడ అంత చలి ఉండదు, మనకి వైజాగ్లోనే చలి ఎక్కువ అని అనుకున్నాను. కానీ ఇక్కడ బోల్డ్ అంత చలి ఉందండి, నేనైతే వణికిపోతున్నాను అనమాట వచ్చాక. సో రేపు భోగి రోజు, రేపు పొద్దున్నే నానైతే పొద్దున్నే లేపుతాడండి, ఎలాగా ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. గగనేమో నైట్ బాగా మారం చేస్తున్నాడు కదా, మధ్య మధ్యలో లేస్తున్నాడు. ఈ 2 డేస్ నుంచి మధ్య మధ్యలో లేస్తున్నాడు అని చెప్పాను కదా నేను మీకు. కానీ ఈరోజు ఎలా ఉంటుందో మరి చూడాలి. ఈరోజు నైట్ ఎలా పడుకుంటాడో ఏమో గగన్ మరి చూడాలి. నేను ఇక్కడ అమ్మ వచ్చేసి నీళ్ళు తోడేస్తుంది అనమాట. ఇక్కడ మీకు అది కనిపిస్తుంది కదా తొట్టి, మీకు అది బాయలాగా కనిపిస్తుందా తొట్టిలాగా కనిపిస్తుందా? చాలామంది నన్ను అడిగారండి, మీకు అది బాయ లేకపోతే ఏంటి, మీకు ఇంట్లోనే బాయ్ ఉందా అని నన్ను చాలామంది అడిగారనమాట. అది వచ్చేసి తొట్టి అండి, బాయ్ కాదు. నాన్న ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాడు అనమాట దాన్ని. మా నాన్నోళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం దాన్ని అక్కడ బాగు చేసేవాళ్ళు అనమాట, వేరే చోట తయారు చేస్తూ ఉండేవాళ్ళండి. అక్కడ పనిచేసేవాడు అనమాట నాన్న, అక్కడ నుంచి తీసుకొచ్చింది అనమాట. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అది బాయ తొట్ట ఏంటి అని అడిగేవాళ్ళు నన్ను కూడా చాలామంది. ఇంక ఇక్కడ గగన్కి స్నానం చేయించానండి. స్నానం చేయించేస్తే పిల్లలు చక్కగా నిద్రపోతారు. కానీ స్నానం చేయించే ముందు కనుక ఒకసారి కొంచెం గోరువెచ్చని ఆయిల్తో మసాజ్ కనుక చేసినట్లయితే పిల్లలకి ఏజ్ పిల్లలకైనా చేయొచ్చు అండి. అలా మసాజ్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే ఒళ్ళు నొప్పులు ఏమైనా తగ్గిపోతే చక్కగా ఫ్రెష్గా నిద్రపోతారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్నానం చేయించుకున్నాసే బాగా చేయించుకు. ఫ్రెండ్స్, ఇక్కడ గగన్కి ఫుడ్ రెడీ చేస్తున్నానండి. జస్ట్ నార్మల్గా అయితే మనం ఇంట్లో వండుకున్న రైస్ పెట్టేసి ఏదైనా కర్రీ వేసుకొని, ఇంట్లో వండుకున్న కర్రీ వేసుకొని ఎప్పుడన్నా ఒకసారి అలా పెడతా ఉంటాను. ఇలా కూడా వాడికి భోజనం అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట కుక్కర్లో పెట్టేసి. సో ఫస్ట్ ఏం చేశానంటే బియ్యము కందిపప్పు 2 కడిగేసుకున్నానండి. కడుక్కున్న తర్వాత దీంట్లో ఆకుకూరలు వేస్తున్నాను. అంటే ఆకుకూర అంటే తోటకూర వేశానండి. పిల్లలకి అన్ని ప్రోటీన్స్ అన్నీ అందించాలి కదా, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మొత్తం కూడా. సో అందుకే ఇది చేద్దామని ఈరోజు అనుకున్నానండి. సో ఈ ఆకుకూర కూడా కొంచెం వేసిన తర్వాత ఉప్పు మీకు సరిపడా వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవడమే అండి, ఇంకా తర్వాత పెట్టేయచ్చు.
ఫ్రెండ్స్, మొన్న ఎప్పుడో మీకు చూపించాను కదా మొన్నటి వ్లాగ్లో గోరింటాకు ఎలా వేయాలి, ఎలా వేస్తే బాగా పండుతుందని చెప్పి. సో నిన్న మొన్న గగన్ వల్ల అస్సలు కుదరలేదండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి నేను నైటే పెట్టుకుంటా ఉంటాను అనమాట, నైట్ నాకు ఎక్కువగా కుదురుతుంది గోరింటాకు పెట్టుకోవడానికి. సో ఇంకా 2 రోజులు అవ్వలేదని చెప్పి ఇంకా ఈ రోజు ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, స్టోర్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదండి, అలానే ఉంటుంది. ఇంకా ఈ రోజు ఈవినింగ్ ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట, మళ్ళీ ఇంకా పండగ వచ్చేస్తుంది సో ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ అమ్మ ఈవినింగ్ చేసింది అనమాట కర్రీ, పొట్లకాయ కర్రీ అండి, మా చెట్లకు కాసినయే. సో ఇక్కడ పొట్లకాయ కర్రీ అనేది ఎలా రెడీ చేయాలో చూపిస్తాను నేను మీకు. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. కొంతమంది ఇష్టపడరు కదా పొట్లకాయ, బీరకాయ ఇట్లాగా, కానీ అమ్మ చేసే పొట్లకాయ కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు. సో ఈ విధంగా పొట్లకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చేతితో ఈ విధంగా పిసకాలండి, ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే వచ్చేస్తుంది. సో ఆ విధంగా పొట్లకాయ ముక్కల్ని పిసికేసిన తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మీరు తగినంత ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మీరు మనం ఇందాక వేసేసుకున్న ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు వాటర్ చూస్తున్నారు కదా, ఎంత వాటర్ వస్తుందంటే చాలా వాటర్ వస్తుందండి. ఈ వాటర్తో కనుక మనం వేసినట్లయితే అసలు కర్రీ అనేది బాగోదు అనమాట, వాటరీ వాటరీగా ఉంటుంది. సో అందుకే ఈ విధంగా పిండేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి బాగా. మనకి వేయించుకుంటే ఈ విధంగా రావాలండి ముక్కలు అనేవి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా మీరు పక్కకి నెట్టేసి మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్లో మనం ఇప్పుడు తిరమాత గింజలన్నీ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్లో కంటే మనము లాస్ట్లో యాడ్ చేసుకుంటే కరివేపాకు మనకి బాగా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అదే దాంట్లోనే మీరు కొంచెం చినులపాయ ఒక 2-3 రెబ్బలు చితక్ కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందని అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్. ఇంతే అండి, ఈ మొత్తం వేసిన తర్వాత మనం అటు ఇటు బాగా కలిపెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పొట్లకాయ వేపుడు, చాలామంది ఇష్టపడరు కదా. కానీ ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా అసలు ఇష్టం ఉండదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ చేసింది చాలా బాగా నచ్చింది, సో అందుకే తిన్నాను బాగా. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? పండగ టైం కదా, సో అందరూ చాలా బిజీగా ఉండిపోతారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడే అండి గగన్ నిద్రపుచ్చాను, ఈరోజు పర్లేదండి గగన్ బాగానే ఉన్నాడు. సో పిల్లలకి ఒకరోజు బాలపైన కూడా ప్రతి తల్లికి కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా మనసులో. సో అలానే నేను కూడా ఈరోజు, అంటే నిన్న చెప్పాను కదా మీకు వీడియోలో, నైట్ మొత్తం నిద్రపోలేదని చెప్పి. సో ఈరోజు పర్లేదండి, ఈరోజు బాగా ఆడుకున్నాడు, చక్కగా ఉన్నాడు అనమాట. అంటే అలా ఆడుకుంటా పిల్లలు ఎట్లయినా గొడవ చేస్తేనే బాగుంటుందండి మన ప్రతి తల్లికైనా కూడా గొడవ చేస్తేనే బాగుంటుంది. ఎక్కడో ఒక చోట మూడిగా ఒక మూలలో కూర్చుంటే బాగుంటుంది కదా. సో ఈరోజు చక్కగా ఆడుకున్నాడు అండి. ఇప్పుడే బజ్జున్నాడు, ఈరోజు పెందులాడు పడుకున్నాడు. ఎందుకంటే వాడు ఈరోజు మొత్తం ఆడుకున్నాడు కదా, సో అందుకే పెందులాడు పడుకున్నాడు. పిల్లలు ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఆడుకుంటే పెందులాడు నిద్రపోతారండి. మీరు కూడా పిల్లలు నైట్ నిద్రపోవడానికి మారం చేస్తే చక్కగా మీరు ఎక్కువసేపు ఆడిపించండి, పగలు ఎక్కువగా నిద్రపుచ్చకుండా ఈ నైట్ తొందరగా నిద్రపోతారు. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే, ఇంకా నేనైతే భోజనం అయితే చేయలేదండి, మళ్ళీ వాడు నిద్రపోతున్నారు కదా, ఇదే నాకు టైం దొరుకుతుంది అనమాట మీతో వచ్చి మాట్లాడడానికి. సో అందుకే మీతో మాట్లాడి వెళ్ళి భోంచేద్దాం అని చెప్పి ఇక్కడ ఉన్నానమాట మీతో మాట్లాడడానికి. సో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా నేను బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా పెడతాను కదా, పెట్టేవన్నీ యూస్ఫుల్ వీడియోసే అండి. కానీ కొంతమంది బ్యాడ్ కామెంట్ అనేది చేస్తూ ఉంటారు కదా, సో మీరు మళ్ళీ చేయకుండా ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ అనేది ఇస్తాను. ఏమని కామెంట్ చేస్తున్నారు మీరు, మీరు చెప్పే స్కిన్ వైటనింగ్ టిప్స్ మీ హస్బెండ్కి ట్రై చేయొచ్చు కదా, ఆయన మీరు తెల్లగా తీసుకురావచ్చు కదా అని నాకు తెలీదా అండి? మీరు చెప్తే నేను తెలుసుకోవాలా చెప్పండి. అంటే నేను ఇది మామూలుగానే అంటున్నానండి, మీరేదో అన్నారని కాదు, నేను మీకు మామూలుగానే చెప్తున్నాను అనమాట. సో ప్రతి వైఫ్కి తన హస్బెండ్ని అందంగా చూసుకోవాలని ఉంటుందండి. ఈవెన్ మీరు కూడా ఒకవేళ నాకు జెంట్స్ కామెంట్ పెట్టినట్టే, లేడీస్ కామెంట్ పెట్టారో జెంట్స్ కామెంట్ పెట్టారో తెలియదు కానీ, అంటే కొంతమందికి పేర్లు అనేవి లేడీస్ ఉంటాయి, కొంతమంది జెంట్స్కి అలా కామెంట్ పెడతా ఉంటారు కదా. సో మీ ఇద్దరికి చెప్తున్నానండి, ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి చెప్తున్నాను, ప్రతి వైఫ్కి తన హస్బెండ్ని అందంగా చూసుకోవాలి, అందరికంటే హ్యాండ్సమ్గా చూసుకోవాలని ఉంటుంది. కానీ ప్రతి హస్బెండ్ కూడా ఆ వైఫ్ చెప్పిన అన్ని మాటలు వింటారా చెప్పండి? సో నాకు చెప్పండి మీరు,
వింటారా? అది వింటారు కానీ కొన్ని విషయాల్లో వినరండి, వాళ్ళకు కూడా కొన్ని చాయిస్లనే ఉంటాయన్నమాట. సో ఎవరైనా జెంట్స్ చూడండి, పౌడర్ అనేది రాసుకుంటారా? ఎవరైనా కూడా ఎక్కువగా అందం మీద దృష్టి అనేది పెట్టరు ఎక్కువ శాతం. ఫ్యామిలీ లైఫ్లో బ్యాచిలర్స్ అయితే ఈవెన్ లవ్ ఉంటుంది, అది ఉంటుంది, సో అందుకు అందంగా రెడీ అవ్వాలి అని అనుకుంటారు బ్యాచిలర్స్ అయితే. కానీ నాకు తెలిసినంత వరకు పెళ్ళయి ఒక పిల్లలుండి వాళ్ళు ఎక్కువగా అందం మీద దృష్టి అనేది పెట్టరండి. సో మిగిలిన వాళ్ళ గురించి నాకెందుకు, నేను మా హస్బెండ్ గురించి చెప్తున్నాను వినండి. ఆయనకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కనీసం మాయిశ్చరైజర్ రాసుకునే అలవాటు కూడా లేదు. నేను ఎప్పుడన్నా బలవంతం చేస్తే రాసుకుంటారు తప్పించి అంత అలవాటు లేదు. ఒకవేళ నేను బలవంతం చేసినా కూడా ఆయనకి టైం ఉన్నప్పుడు రాయించుకుంటారు, అనవసరంగా ఎప్పుడు రాయించుకోరు అనమాట. నేను ఎంత గొడవ పెట్టినా కూడా రాయించుకోరు. అలాంటిది మీరు నాకు కామెంట్స్లో అంటే నాకు ఏదన్నా ఒకటి దొరికినట్లయితే నేను ఏదైనా సాధిస్తానండి. కానీ ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడతారు అసలు కామెంట్స్లో మీరు, నాకు తెలియక అడుగుతానండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, నేను టిప్స్ ఎందుకు చెప్తాను? మీరు ఫాలో అయ్యి మీకు మంచిగా యూజ్ అవుతాయి నేను చెప్తాను. నేను కష్టపడి చేసే దేనికి మీకు యూజ్ అవుతాయి అనే కదా, యూజ్ లేని వీడియో నేను ఎందుకు పెడతానండి చెప్పండి? నాకు ఏమైనా పనిపాటు లేక మీకు వీడియోస్ అనేవి పెడుతున్నాను అనుకుంటున్నారా? ఎవరికైనా నాకు రిక్వెస్ట్ పెట్టిన వీడియో, యూజ్ఫుల్ వీడియోస్ మాత్రమే నేను పెడతాను. పనికిమాలిన వీడియోలు అయితే నేను పెట్టాను, ఓకేనా? ఏ వీడియో పెట్టినా కూడా దాంట్లో ఒక యూజ్ఫుల్ టాపిక్ అనేది ఉంటుంది, లేకపోతే ఒక నీతి అనేది ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. తనకి నేను ఎప్పుడైనా ఫేస్ చేస్తానన్నా కూడా నా చాలా చేయించుకోనండి, ఎందుకంటే తనకి టైం ఉండదు. ఫ్యామిలీని రన్ చేయడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నా చేత ఫేషియల్స్ ప్యాక్స్ ఇవన్నీ వేయించుకుంటారు చెప్పండి. ఎందుకు మీ హస్బెండ్స్ అయినా కూడా వేయించుకుంటారా అండి? వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయండి, ఇప్పుడు మనం చెప్పిందే చేయాలనేం లేదు కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయన్నమాట, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి. అంతేకాని మీరేదో కామెంట్ సెక్షన్లో ఓ కామెంట్స్ పెట్టేసి అలా మాట్లాడకండి, మీ ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడకండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో నాకు వీలుంటే తప్పకుండా ఆయనకి ఫేషియల్స్ అవన్నీ చేసి తప్పకుండా ఆయన చాలా మంచి, ఇంతకుముందు చాలా మంచి రంగులో ఉండేవాడండి, ఇప్పుడు కొంచెం కలర్ అనేది తగ్గాడనమాట. సో ఇప్పుడైనా కూడా ఆయన చామంచాయ కంటే కొంచెం కలరే ఉంటాడు, కానీ మరీ అంత బ్లాక్ అయితే ఏం కాదు. ఎందుకంటే మీకు కొన్ని వీడియోస్లో కనిపిస్తారు కదా ఆయన, ఒక్కోసారి వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు, ఒక్కోసారి వీడియో ఒక చోట క్లారిటీ అనేది ఉంటుంది, ఇంకో చోట క్లారిటీ అనేది ఉంటుంది. సో అందుకు ఒక చోట మీకు బ్లాకిష్ అనేది. కానీ ఆయన మా హస్బెండ్తో మీకేం పనండి, మీరు చెప్తే నేను చేయాలా చెప్పండి? అసలు నాకు అర్థం కాదు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయండి. ఆల్రెడీ నేను చేస్తున్నాను, నేను చేసి చూపిస్తున్నాను మీకు, నా ఫేస్ మీదే చూపిస్తున్నాను కదా, ఎవరి ఫేస్ మీదే నేనేం చూపించట్లేదు కదా ఫ్రెండ్స్. సో రిజల్ట్ ఉన్న వీడియో నా ఫేస్ మీద నేను యూజ్ చేసుకుని నేను ట్రై చేసుకున్న టిప్సే మీకు షేర్ చేస్తాను, కానీ అంతేకాని ఎక్కడెక్కడో తీసుకొచ్చి చెప్పడం అనేది కాదండి. అవన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ అనమాట నేను చెప్పేవన్నీ కూడా. సో అంతేకాని నెక్స్ట్ టైం నుంచి మీరు ఎలా కామెంట్లో కామెంట్ పెట్టకండి. నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు అండి, మా హస్బెండ్ గురించి తెలుసు, అన్నీ నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీరే చెప్పండి. మీ ఫ్యామిలీ గురించి అడిగితే మీరే చెప్పగలరు, నేను చెప్పలేను కదా. సో అందుకు అలాంటి కామెంట్స్ మీరు ఇంకా పెట్టకండి. మీ హస్బెండ్కి ట్రై చేయండి తెల్లగా తీసుకురావచ్చుగా, అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ ఇంకోసారి పెట్టకండి, ఓకేనా? నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. అంటే మంచిగా కామెంట్ పెట్టే వాళ్ళకి కాదండి, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళకనమాట ఈ రిప్లై అనేది. ఇంకోసారి కామెంట్ రాదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి గివ్అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను, చూసుకోండి. సో మొత్తం 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశానండి. 5 మెంబర్స్ నేమ్స్ అనేవి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కంపల్సరీగా నాకు అడ్రస్ అనేది షేర్ చేయాలని నా మెయిల్కి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి నలిని ఆకుల, ఫస్ట్ నేమ్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి మీరు. సో సెకండ్ నేమ్ వచ్చేసి శారద ప్రకాష్ ఆలకుంట, థర్డ్ నేమ్ వచ్చేసి శివశాంతి, ఫోర్త్ నేమ్ వచ్చేసి సౌమ్యశ్రీ ఆంధ్ర, ఫిఫ్త్ నేమ్ వచ్చేసి హేమలత. ఈ 5 మెంబర్స్ తప్పకుండా నాకు నా మెయిల్కి, కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మీరు తప్పకుండా నాకు మీ అడ్రస్ అనేది షేర్ చేయాలండి. ముందుగా మీ 5 మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ 5 మెంబర్స్ ఏంటంటే ఎక్కువగా షేర్ చేసిన వాళ్ళండి. నేను వీడియో పెట్టాను కదా గివ్అవే వీడియో, ఎక్కువగా షేర్ చేసిన వాళ్ళనమాట. సో ఈ 5 మెంబర్స్ ఏంటంటే తప్పకుండా మీరు అడ్రస్ అనేది షేర్ చేయాలి. తర్వాత వచ్చేసి మీకు ఈ 5 మెంబర్స్ గెలిచిన 5 మెంబర్స్కి వెట్ అండ్ డ్రైవ్ వాళ్ళది న్యూగా లాంచ్ అయిన గిఫ్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను మీతో చూపించాను కదా ఆ వీడియోలో, శానిటరీ ప్యాడ్స్ అనేవి వస్తాయన్నమాట, ఒక్కొక్కటి వస్తాయండి. తర్వాత వచ్చేసి 10 మెంబర్స్కి
5000 వర్త్ ఆఫ్ మనీ అనేది వస్తుందని చెప్పాను కదా. సో ఆ మనీ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన వీడియో, ఈ ప్రొడక్ట్స్ అనేవి చూపించాను కదా వీడియో, అలాంటి వీడియో మన యూట్యూబర్స్లో చాలా మంది చేస్తున్నారండి. ఈ చాలా మంది కూడా, ఇప్పుడు నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను కదా నేమ్స్, సో అట్లానే ప్రతి ఒక్కరు కూడా 5 మెంబర్స్ని నేమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. ఈ నేమ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను కూడా ఈ వెట్ అండ్ డ్రై కంపెనీ వాళ్ళకి పంపిస్తాను అనమాట ఈ నేమ్స్ అన్ని కూడా. సో వాళ్ళు ఈ ఇప్పుడు మన యూట్యూబర్స్ అందరూ కూడా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినట్టు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, సో వీళ్ళందరినీ కలిపి వాళ్ళు జంబ్లింగ్ చేసి ఒక 10 మెంబర్స్ని తీస్తారనమాట, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఈ ఫైవ్ మెంబర్స్లో ఎవరికైనా కూడా ఈ 5000 వర్త్ ఆఫ్ మనీ అనేది రావచ్చు అండి, చెప్పలేమన్నమాట. సో అందుకే ఎవరికైనా రావచ్చు, ఈ 5 మెంబర్స్కి రావచ్చు, లేకపోతే 5 మెంబర్స్లో 2 మెంబర్స్కి రావచ్చు, లేకపోతే ఒక్కరికి రావచ్చు అనమాట. సో మొత్తం 10 మెంబర్స్లో వాళ్ళు ఏంటంటే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సారీ, మన యూట్యూబర్స్ మొత్తం మీద, ఎంటైర్ యూట్యూబర్స్ మొత్తం మీద ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట 5000 వర్త్ మనీకి. ఈ ఫైవ్ మెంబర్స్లో ఎవరికైనా కూడా రావచ్చు, ఇద్దరికి రావచ్చు, ముగ్గురికి రావచ్చు, మనం చెప్పలేమండి. సో ఇది ఏంటంటే జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఉంటుందన్నమాట, మనకి హాల్ టికెట్లో ఎలాగ జంబ్లింగ్ సిస్టమ్ ఎగ్జామ్కి సేమ్ అట్లానే ఇది కూడా జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 5 మెంబర్స్కి మాత్రం వెట్ అండ్ డ్రై వాళ్ళది శానిటరీ ఎవర్టీన్ శానిటరీ ప్యాడ్స్ అనేవి గిఫ్ట్గా వస్తాయండి. సో మీ 5 మెంబర్స్ కూడా నాకు నా మెయిల్ ఐడికి మీ కంప్లీట్ అడ్రస్ అనేది పెట్టండి తప్పకుండా. ఏదైనా మీరు రాంగ్ పెట్టినా, మీరు ఆన్లైన్ సర్వీస్కి ఇస్తారు కదా ఏదైనా ప్రొడక్ట్స్ తెప్పించుకోవడానికి, ఆన్లైన్ అమెజాన్ లేక ఫ్లిప్కార్ట్, సో వీటికి ఇచ్చే అడ్రస్ నా మెయిల్ ఐడికి మీ 5 కూడా పెట్టండి. సో వాళ్ళకి నేను మీ అడ్రస్ అనేది పంపిస్తాను, మీకు గిఫ్ట్స్ అనేవి వస్తాయన్నమాట, వాళ్ళకి న్యూగా లాంచ్ అయిన గిఫ్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు సారీ గివ్వేవేలో రాని గెలవని వాళ్ళు ఏం బాధపడకండి, సో తప్పకుండా తొందరలోనే జ్యువెలరీ గివ్వేవే అనేది పెడతానండి. సో ఇప్పుడు వచ్చిన నేమ్స్ అనేవి తర్వాత ఇంకా గివ్వేవేలో తీసుకోబడవు అనమాట, చాలా మందికి వస్తాయండి. నెక్స్ట్ గివ్వేవే కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తారనమాట, మీరేం ఫీల్ అవ్వకండి, ఎవరేం బాధపడకండి. సో మీ 5 మెంబర్స్ మాత్రం అడ్రస్ అనేది పంపించండి, మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. 5 మెంబర్స్ కూడా గెలవని వాళ్ళు అయితే బాధపడకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నానండి. అంటే ఎవరొకళ్ళు గెలవాలి కదండి, ఎవరొకళ్ళు ఓడిపోవాలి. సో ఏ ఆటలైనా కూడా ఎవరొకళ్ళు గెలవాలి, ఎవరొకళ్ళు ఓడిపోవాలి. సో అలానే ఉంటుంది కదా ప్రతి గేమ్ అయినా కూడా, సో ఇది కూడా అంతే అండి. మీరు బాధపడకండి, ఎందుకంటే నేను మళ్ళీ గివ్వే అనేది పెడతాను, ఓకే, తొందరలోనే పెడతాను అనమాట మీకోసం. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అడ్రస్ అనేది షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి, మీకనికి వ్లాగ్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్.